పరలోకమందున్న మా కన్న తండ్రి, క్రీస్తు యేసులో మమ్మల్ని ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు అర్పించుకుంటూ మాకు తోడయ్యండి. మమ్మల్ని నడిపించి మీ సన్నిధి భాగ్యము కలిగించి మీ మాటలు వినేటువంటి శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని నుంచి నా తండ్రి ప్రార్థించి సిద్ధపడేటువంటి అవకాశం కలిగించినందుకే స్తోత్రములు తండ్రి. వింటున్న పిల్లలకు కావలసిన మీ మాటలు దయచేయమని, విని విడిచిపెట్టి మమ్మల్ని మేమే మోసపుచ్చుకోకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించే కృప దయచేయమని, తలలు వంచిన పిల్లలందరినీ పేరు పేరున బలపరిచి వారి ఆత్మీయ జీవితానికి క్షేమకరమైన మేలుకరమైన మాటలు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలైన వారందరికీ, క్రీస్తు సంఘం సహోదరి సహోదరులందరికీ, రాలింగి క్రీస్తు సంఘం తరపున వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన పిల్లలను ఎలా నడిపిస్తాడు అనే విషయంలో ఈ లోకంలో మనలను నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మను అడ్వాన్స్గా సంచకరువుగా ఇచ్చి తన చిత్తాన్ని భూమి మీద జరిగించడం కోసం, పిల్లలు తన పిల్లలు జరిగించడం కోసం దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశమే దేవుని ఆత్మని మనకి పంచివ్వటం, మనకు అనుగ్రహించటం. కనుక ఆ క్రమంలో మనము 7 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక సందర్భాన్ని వాక్యములో నుంచి మరి కొన్ని విషయాలు నేర్చుకుంటూ దేవుడు తన పిల్లలు నడిపించడానికి తన ఆత్మను ఇస్తున్నాడు. ఆ ఆత్మని ఎలా మనము ఉపయోగించి ఆత్మానుసారంగా మనం నడవాలి, ఏ విధంగా ఆయన నడిపిస్తాడు అనే దాంట్లో 8వ పాయింట్గా మనం దేవుని ఆత్మను తిరస్కరిస్తే, దేవుని ఉపదేశాలను తిరస్కరిస్తే, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే, దేవుడు చెప్పే సంగతులను తిరస్కరిస్తే మరొకసారి మనలో ఆధ్యాత్మిక మరణం సంభవిస్తుంది, ఆత్మీయ మరణం సంభవిస్తుంది. ప్రతి మానవుడు కూడా దేవుని సృష్టికర్తను ఎరగనవాడైతే, జీవమైనటువంటి క్రీస్తును ఎరగకపోతే, రక్షకుణ్ణి ఎరగకపోతే, సత్యమును ఎరగకపోతే పాపములతో అపరాధములతో చచ్చినటువంటి స్థితి, పాపములతో అపరాధములతో చచ్చిపోయినటువంటి స్థితి అంటే క్రీస్తుని ఎరగక ముందర స్థితి, దానినే ఆధ్యాత్మిక మరణము లేక ఆత్మీయమైనటువంటి మరణం అంటారు. శరీరకంగా జీవించే ఉంటారు, అందరిలాగానే అన్ని పనులు చేస్తారు, అన్ని మాటలు మాట్లాడతారు, అన్ని ఆలోచనలు చేస్తారు, మంచిని చెడని వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు కూడా ప్రవర్తిస్తారు. కానీ శరీర సంబంధులకి, ఆత్మ సంబంధులకి, ఆత్మీయంగా బ్రతుకున్న వారికి, ఆత్మీయమైనటువంటి మృతులకు ఉన్న తేడా ఏంటంటే, ఆత్మీయంగా సజీవులుగా ఉన్నవారు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ క్రమంగా నడుచుకుంటారు, వాక్య సందర్భాలని తమ జీవితంలో అనుసరిస్తారు. శరీర సంబంధులు వారి మనసు శరీరం యొక్క కోరికలే తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, తమ శరీరం చెప్పినట్టు వింటారు, తమ మనసు చెప్పినట్టు వింటారు, అది అది తీర్చుకోవటమే వాళ్ళ జీవిత ధ్యేయంగా బ్రతుకుతారు. ఇంకా అంతకు మించి వారిని హెచ్చరించేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు లోకంలో. వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ఏ యొక్క శక్తి ఉండదు, ఇక వాళ్ళ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. కానీ ఆత్మ సంబంధులు అలా కాదు, దేవుని నిర్ణయమే మన ఆత్మ సంబంధుల చివరి నిర్ణయం. ఆత్మ సంబంధి పరిశుద్ధాత్ముని ఆధీనంలో ఉంటాడు, స్వాధీనంలో కంట్రోల్లో ఉంటాడు. పూర్వమందు కూడా ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి అని వాక్యం చెబుతుంది. కనుక శరీర సంబంధులు వారి ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తారు, ఆత్మ సంబంధులు వారి ఇష్టానుసారంగా వాళ్ళు నడవరు, దేవుని ఇష్టానుసారంగా నడుస్తారు. ఇది వారికి వీరికి ఉన్న తేడా. కనుక అపరాధములతో పాపములతో చచ్చిన వారిని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆ బ్రతికించిన వారు బ్రతికింపబడి ఆత్మ సంబంధులు అయ్యారు. ఆత్మ సంబంధులైనటువంటి వారు ఆత్మచేత నడిపించబడితే దేవుని ఉద్దేశాలు నెరవేరిస్తే మంచిదే. అలా కాకుండా ఆ పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే ఆత్మ చేసేటువంటి బోధ, ఆత్మ నడిపింపుని, ఆత్మ మన పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వాటిని తిరస్కరిస్తే మరలా ఆధ్యాత్మిక మరణం సంభవిస్తుంది. దానినే మనం చదువుకున్నాం యూదాపత్రికలో, 2 సార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన
చెట్లుగా ఉంటారు వాళ్ళని. మీరు అది కూడా గమనించాలి, ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథానికి ముందు ఉన్నటువంటి పత్రిక యూదా పత్రిక, ఇక్కడ మాట్లాడుతూ విశ్వాసము లేనిటువంటి వారి కోసం, దుర్నీతిపరుల కోసం, మార్గం తప్పిన వారి కోసం మాట్లాడుతూ 12వ వచనంలో చూస్తాం, వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేస్తారు, తమ్మును నిర్భయముగా భయం లేకుండా పోషించుకుంటారు, మీ ప్రేమ విందులలో దొంగమెట్టలు వెళ్ళు, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘాలు, గాలికి అటు ఇటు కొట్టుకుపోతారు, కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లు వెళ్ళు. రెండుసార్లు చచ్చారు అంటే మొదట ఏమీ తెలియనిగా లోకంలో పుట్టారు, పెరిగారు, లోకం చేస్తున్నట్లుగా శరీరము కోరికలు నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలే, పాపములతో అపరాధములతో చచ్చిన స్థితి. అలాంటి వారిని సువార్త విన్నారు, క్రీస్తుతో కూడా వారు బ్రతికింపబడ్డారు. అదే బాప్తిస్మములో పాపక్షమాపణ పొంది బతికించబడ్డారు. బతికించబడిన తర్వాత మరి బాప్తిస్మం పొందిన వారికి దేవుడు అడ్వాన్స్గా ఇచ్చేది ఏంటి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే అలా నడవాలి, ఆయన ఏం చెప్తే అది చేయాలి. కానీ ఆత్మకు విరోధంగా పాపం చేస్తున్నారు, మరి ఆత్మకు విరోధంగా పాపం చేస్తే క్షమాపణ ఉందా? లేదు. విరోధంగా పాపం చేస్తే ఏమొస్తుంది? మరలా ఆత్మీయ మరణం వస్తుంది రెండవసారి. మీరు అది కూడా వాక్యంలో చూసే ఉంటారు, ఒకసారి చూద్దాం. అంటే మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడేవాడికి పాపక్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విషయమై దూషణకు, లేకపోతే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు. మత్తయి సువార్త 12:30 నుంచి ఆయన చెప్తాడు యేసు ప్రభువారు, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. 32వ వచనం, మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే విరోధంగా మాట్లాడమే పాపం, కనుక మాట్లాడితే ఇక పాపక్షమాపణే లేదు. ఇక అలాగే మనకు లోకాసు వార్తలో కూడా ఇదే విషయాన్ని చెబుతాడు. 12వ అధ్యాయం కూడా లోకాసు వార్తలు కూడా 12వ అధ్యాయమే. 10వ వచనం, మనుషు కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దూషించేవాడికి క్షమాపణ లేదు. ఈ యుగమందు రాబో యుగమందైనా అని మత్తయి భక్తుడు చెప్పాడు. ఈ యుగమందు లేదట, రాబో యుగమందు కూడా లేదట. ఆత్మ విషయమైన దూషణ, ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవించడం అనేది క్షమాపణ లేనటువంటి పాపం. అదే ఆధ్యాత్మిక మరణం. దానినే బైబిల్లో మనం రోమాపత్రిక 8:5 అలాగే 13వ వచనంలో కూడా రెండు సందర్భాల్లో స్పష్టంగా చెబుతున్నాడు, మనకు బాగా తెలిసినయే. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, అలా మనసు దాని మీద ఉంటుంది. అంటే మరణం గురించి శరీరానుసారులు దేని మీద పెడతారు మనసు? శరీర విషయం మీద మనసు పెడతారు. మరి ఇప్పుడు 13వ వచనం, అలా శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు అన్నాడు. అంటే రెండోసారి చచ్చిపోతారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, అలా శరీర విషయాల మీద మనసు పెట్టి శరీరానుసారముగా ప్రవర్తిస్తే ఏమైపోతారు? చావవలసిన వారై ఉంటారు. అలా చేశారనుకోండి చచ్చిపోతారు అని అన్నాడు. చచ్చిపోతారు అంటున్నాడు ఎందుకంటే శరీరానుసారమైన స్వభావము అంటాడు,
అది మరణము అంటున్నాడు. ఇక్కడే మనం చూస్తాం 5వ వచనంలో చివర చూడండి, శరీరానుసారమైన మనసు మరణము. మళ్ళీ అదే, అసలు ముందు కూడా అదే మనసు కదా. ముందు మరణం కూడా ఏంటి? ఆధ్యాత్మిక మరణము అందరి మనసులు ఏంటిది? శరీరానుసారమైన మనసు, అది మరణం. మరి మరలా ఆత్మ సంబంధులుగా తిరిగి పుట్టి నూతన జన్మ పొంది బాప్తిస్వం పొంది మరలా శరీరానుసారంగా ప్రవర్తిస్తే మళ్ళీ మరణమే. అందుకే దాన్ని ఏమన్నాడు, 2 సార్లు చచ్చి వేళ్ల చేత ఆ వేళ్ళతో సహా పెలగించేస్తే మళ్ళీ బతుకుద్దా? చెట్టు బతుకుద్దా? బతకదు. బ్రతకదు సరికదా? ఏమన్నాడు హెబ్రీ పత్రికలో చూద్దాం. బ్రతకదు సరికదా? ఏమవుతుందట? తీర్పుకి భయముతో ఎదురు చూడాలంట. 10వ అధ్యాయము 26 నుంచి చదువుదాం. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత దాన్ని ఏమన్నాడు, ఇప్పుడు బుద్ధిపూర్వకంగా చేయటం అంట. అంతకుముందు బుద్ధి లేదు కదా. దీనికి ఆ మొదటి మరణానికి ఈసారి 2వ మరణానికి ఆధ్యాత్మిక మరణం, ఆధ్యాత్మిక ఆత్మీయమైన మొదటి మరణానికి మరోసారి ఆత్మీయమైనటువంటి మరణం 2వ మరణానికి తేడా వ్యత్యాసం ఏంటంటే, అప్పుడు బుద్ధి లేక చేశాం, ఇప్పుడేంది? బుద్ధిగా బుద్ధిమంతుడైన యేసుని తెలుసుకున్నాం. ఇప్పుడు చేసే పాపం ఎలా చేస్తున్నాం? తెలివి చేస్తున్నావా తెలివి చేస్తున్నావా? అప్పుడు పాపములతో అపరాధములు తెలియక చేసాం. ఇప్పుడు పాపం ఏంటో తెలుసు, అపరాధం ఏంటో తెలుసు. అపరాధం అంటే తెలియక చేసింది, పాపం అంటే తెలిసి చేసింది. తెలివి చేసిన దాన్ని అపరాధం అంటారు, తెలిసి తెలిసి చేసేదాన్ని ఏమంటారు? పాపం అంటారు. అది బుద్ధిపూర్వకంగా చేసిన పాపం. ఇది ప్రతి స్థితిలోనూ ఉంటాయి ఈ రెండును. బుద్ధిపూర్వకంగా చేసే పాపం ఉంటుంది, తెలియక చేసే పాపం ఉంటుంది. ఆత్మీయంగా పుట్టిన తర్వాత కూడా కొన్ని తెలియకుండా చేస్తాం, వాటికి క్షమాపణ ఉందా లేదా? రండి, మనము మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందాం, క్రీస్తుని అంగీకరించాం, నూతనంగా జన్మించాం. ఇప్పుడు తెలియకుండా కొన్ని నేరాలు చేస్తామో చేయమా? అది చేసే అపరాధం అంటారు దాన్ని, తెలియక చేసేది. వాటిని దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. అంటే తప్పు తెలుసుకుని విడిచిపెడితే క్షమిస్తాడు కదా. అది అపరాధం, ఇది తప్పు అని తెలుసుకుంటే విడిచిపెట్టేయాలనుకున్నప్పుడు క్షమించేస్తాడు. మరి అది తప్పు అని తెలిసినా చేసేదాన్ని ఏమంటారు? బుద్ధిపూర్వకంగా చేసే పాపం దాన్ని అంటున్నాడు. బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి తెలిసి ఇది తప్పు అని తెలిసి మళ్ళా మళ్ళా చేసి క్షమించమని అడిగి ఏంటి, కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువగా భార్యాభర్తల మధ్యనే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఆ తర్వాత క్రైస్తవ సహోదరి సహోదరుల మధ్య జరుగుతాయి ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా. ఎలాగా? భార్యకి మాట ఇస్తాడు చేతులు చెయ్యేసి, ఏమని, ఇంకెప్పుడు మళ్ళీ తాగను అని తాగిపోతాడు ఇస్తాడు. అలాగే తప్పు చేసేవాడు, ఇంకెప్పుడు ఇలా చేయను, నిన్ను బాధ పెట్టను అంటాడు. మళ్ళీ సేమ్ అదే పని చేస్తాడు. దాన్ని ఏమంటారు? బుద్ధిపూర్వకంగా పాపం చేయటం. ఇప్పుడు తాగనన్నవాడు తాగకుండా మానేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. కనుక చాలామంది చేసేటువంటి నేరం ఇది. అలాగే క్రైస్తవ సహోదరి సహోదరులు కూడా క్షమాపణ కోరుతారు, తప్పు చేసే నీ ఎడల క్షమించు అంటారు. మళ్ళీ మరుసటి రోజున సేమ్ అదే పని, మళ్ళీ సేమ్ అదే పని. ఇంకెందుకు క్షమాపణ కోరడం? ఎందుకు మళ్ళీ చేస్తే? క్షమాపణ కోరిన తర్వాత వాళ్ళు క్షమించారో లేదో మనకి పెద్ద సమస్యం కాదు. క్షమాపణ కోరటం అనేది మన వంతు. క్షమించకపోతే వాళ్ళ పాపంలో ఉండిపోతారు. విచిత్రం అది. పాపం చేసింది నేను అనుకోండి, ఒకవేళ మీ ఎడల నేను అన్యాయం చేశాను, మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని క్షమించండి, నేను అన్యాయం చేశానని మిమ్మల్ని కోరాను. నేను కోరడం వరకు బైబిల్ చెప్పింది నీవు తప్పు తెలుసుకుని క్షమాపణ కోరమని సహోదరులతో సహోదరులతో చెప్పింది. నేను వాక్య ప్రకారంగా మిమ్మల్ని క్షమాపణ కోరాను. క్షమించేస్తే ఇద్దరు హ్యాపీ, ఇద్దరు మనస్ఫూర్తిగా సమాధానంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి. క్షమించమని అడిగితే క్షమించానంటే ఇక మర్చిపోవాలి ఆ విషయాన్ని, ఇక జీవితంలో మళ్ళీ ఎత్తకూడదు. చాలామంది ఎలా ఉంటారని క్షమించు అని అడుగుతారు, క్షమించారా లేదా అది కన్ఫర్మ్ చేసుకోరు. ఎందుకు కన్ఫర్మ్ చేసుకోరంటే వాళ్ళు ఎందుకు క్షమాపణ అడిగారో కూడా గ్రహింపు లేకుండా క్షమాపణ అడుగుతారన్నమాట. విషయం అది, నేను ఆలోచించాను ఈ విషయంలో. వాళ్ళు ఎందుకు దేని విషయం క్షమాపణ అడిగారు వీళ్ళకి తెలీదు, వాళ్ళు కూడా అసలు ఎందుకు ఇన్ని తప్పు తెలుసుకుని క్షమాపణ అడుగుతున్నాడా?
తప్పు తెలియకుండా గ్రహించకుండానే క్షమాపణ అడుగుతున్నాడా అని వెళ్ళవచ్చుది. నిజంగా మనం సహోదరుల మధ్య సమాధానం ఉండాలనుకోండి, ఏం చేయాలి ఏం చేయాలి? క్షమించారు అని అంటే హ్యాపీ. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒకటి చెయ్యి ఒకరు పట్టుకొని, అంటే ఏంటి, సహోదరులు సహోదరుల్ని, సహోదరీలు సహోదరుల్ని. లేదు సహోదరుడు సహోదరి అనుకోండి, స్త్రీ పురుషులు అనుకోండి, ఏం చేయాలి? ఒకరికొకరు వందనాలు చేసుకోవాలి. నన్ను క్షమించినందుకు నీకు వందనాలు అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా వందనాలు చెప్పాలి, అది వారి మధ్యన సమాధానం వచ్చినట్టు. క్షమించమని అడిగితే ఏమని, నేను క్షమించాను అనకుండా, వందనాలు చెప్పకుండా, సమాధాన పడకుండా మౌనంగా ఉన్నారనుకో, క్షమించినట్టు కాదు. ఎందుకంటే క్షమాపణ అడిగే వాళ్ళు దగ్గర క్లారిటీ లేదన్నమాట. ఇప్పుడు ఎందుకు క్షమాపణ అడగాలో కూడా అడిగే పొందేవాళ్ళు ఏమి చెప్పక్కర్లా. ఎందుకంటే తప్పులు ఎవరు తెలుసుకోవాలి, ఎవరు తప్పు చేశారో వాళ్ళు తెలుసుకుని క్షమాపణ అడిగితే అది నిజం. తెలుసుకోకుండా ఏదో తప్పు అన్నామని గట్టిగా అరిచామని సారీ క్షమించు అనేసి మళ్ళీ తర్వాత మళ్ళా అదే విషయాన్ని మళ్ళీ తప్పుగా మాట్లాడితే క్షమాపణ కోరింది నిజం కాదు, క్షమాపణ క్షమించింది నిజం కాదు. అంటే వీళ్ళు బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నారు, మళ్ళా పాపం చేస్తున్నారు తెలిసి తెలిసి. కనుక సహోదరి మధ్య, అదే భార్యాభర్తల మధ్యన ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. భర్తకి తెలియకుండా కొంతమంది కొన్ని పనులు చేస్తారు. జరిగింది ఒకటి కానీ చెప్పేది ఇంకోటి. ఏదైనా వస్తువు పగిలిపోయింది అనుకోండి, అక్కడ జరిగింది ఒకటి అయితే ఇంకోటి చెప్తారు. వాళ్ళు పగలగొట్టినా సరే ఆ నిజాన్ని ఒప్పుకోరు, ఇలాంటివి చేస్తారు. ఇంకా స్త్రీలలో ఎక్కువ మంది, అందరూ కాదు అతి తక్కువ మంది గుణవతులు ఉంటారు, అతి తక్కువ మంది. ఎక్కువ మంది చేసే తప్పు ఏంటి తెలుసా, అసలు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోరు. అందుకే వీళ్ళ వల్లే మొత్తం ప్రపంచ యుద్ధాలే జరిగినాయి. ఇంకా వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే నిజం మాట్లాడరు, నిజం అనేది ఎక్కువగా మాట్లాడరు, ఒప్పుకోరు, ఎద్రోళ్ళ మీద తోసేస్తూ ఉంటారు ఎక్కువగా. ఆ రోజు అవ్వలాగా ఈ రోజుకి ఈ అవమ్మలు అదే పని చేస్తారు. నిజంగా క్రీస్తునందు ఉన్నవారు ఏది జరిగితే అదే చెప్పాలి, ఏది జరిగితే అదే చెప్పాలి. ఇంకో మాట భార్యలకు చెప్తున్నా, అవసరం ఉన్నప్పుడు భలే చక్కగా పక్కకు చేరతారు, వాళ్ళకి అవసరం లేదనిపించినప్పుడు దూరంగా ఉంటారు. ముఖ్యంగా బాగా ఎప్పుడు బాగా బాగా ప్రేమగా నటిస్తారు తెలుసా, పుట్టింటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు భర్తతో బాగా నటిస్తారు ప్రేమ ఉన్నట్టు. అదే ఏ ఇడితోటిన వారికి ఏం పని లేదనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. మీరు కూడా అలాంటి వాళ్ళేమో చూసుకోండి ఒకసారి. నేను చూశాను చాలామంది స్త్రీలని, స్త్రీ బుద్ధి అక్కడే బయటపడుద్ది ఈ సందర్భాల్లోనే. దీన్ని స్త్రీలకు కోసం చెప్తున్నా, బుద్ధిపూర్వకంగా తప్పు చేయడం అంటారు దీన్ని. ఇంకోటి చెప్పమంటారా, వీళ్ళ స్వార్థం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎన్ని ఎదవ పనులు చేసినా ఎదరోళ్ళు క్షమించి ఓర్చుకోవాలి, వీళ్ళు ఎవరిని ఓర్చుకోరు. వాళ్ళు ఏం చేసినా ఏమనకూడదు, నేను తప్పు చేశాను కాబట్టి నా భర్త కోపడ్డాడు అనుకోరు, కోపడ్డం ఏంటి అని కత్తి కడతారు. అదే పొరపాటు భర్త చేస్తే ఎలా ప్రవర్తిస్తారో మీరు చూసుకోండి ఒకసారి. ఎంతసేపు వన్ సైడే ఆ ఎదుటివారి బాధ అర్థం చేసుకొని పరిస్థితులు, ఎక్కువ మంది అలా ఉంటారు. అందుకే గుణవతి అయినా భార్య దొరుకుంటే అరుదు అన్నాడు, అరుదు ఏంటి అరుదు, అట్టిది దొరికితే ఉచ్చం కంటే. మరి యేసు ప్రభువు నమ్మిన మీరు సహోదరులు బుద్ధిమంతులు కాదు చూసుకోండి, కనీసం ఇప్పుడైనా గుణవత్తులుగా బతకండి, పోజులు కొట్టకండి. సోకు మీద కాదు శ్రద్ధ, శరీర సౌందర్యం మీద కాదు శ్రద్ధ, హృదయపు అంతరంగ స్వభావం మీద శ్రద్ధ చూపెట్టండి, బాగుపడతారు. కనుక తెలిసి తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు క్రైస్తవ సహోదరి సహోదరులు అంటే ఎవరు పరిశుద్ధాత్మకు విరోధంగా వెళ్తున్నారు. అందుకే చూడండి ఏమన్నాడు, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాం. క్రైస్తవుడంటే ఎవరు అనుకుంటున్నారు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందినవాడే క్రైస్తవుడు, మిగిలిన క్రైస్తవులు కాదు. అనుభవ జ్ఞానం లేకపోతే
ఏదో చాలామంది ఉన్నారు ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో 300 కోట్ల మంది వరకు చెప్తున్నారు, 300 కోట్లు చెప్తున్నారు ప్రపంచ జనాభాలోనే. వీళ్ళందరూ క్రైస్తవులు అయినా బైబిల్ ఒప్పుకోదు, వాళ్ళని చెప్పుకోవచ్చు అంతే. దొంగ క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు, వేషధారులైన క్రైస్తవులు, పేరుకి మాత్రమే క్రైస్తవులు. క్రీస్తు ఉండడు వాళ్ళ హృదయాల్లో. ఈ క్రీస్తు వాక్యము నిలవదు వాళ్ళ హృదయాల్లో. వారు పరిశుద్ధాత్మ వలన నడిపింపబడేవారు కాదు. పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేయరు, పరిశుద్ధాత్మ చేత నడుచుకోరాళ్ళు. అందుకే వాళ్ళు క్రైస్తవులు కాదు వాక్య ప్రకారంగా. అందుకే ఇక్కడ అంటున్నాడు 26లో, సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక్కడ ఉండదు కానీ. అంటే ఇక బలి ఉంటుందా? బలి అయిపోయింది ఒకసారే. ఆ బలి ఎందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందావు. ప్రభు బలి, యేసు ప్రభు బలి, ప్రాణత్యాగం. ఇప్పుడు మరలా ఏం చేసావు? ఆ బలిని నిర్లక్ష్యం చేసి బుద్ధిపూర్వకంగా పాపం చేసావు. మళ్ళీ ఉంటుందా బలి? లేదు. ఇంకా రెండోసారి మళ్ళీ యేసు ప్రభు వచ్చి చచ్చిపోవాలేంటి నీకోసం? అంటే మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ తప్పు చేస్తావు, మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ తప్పు చేస్తావు. అదే ధర్మశాస్త్రం చేయలేకపోయింది. ఇప్పుడు ప్రభువే వచ్చి తన సొంత రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నమ్మి మనం నిలకడగా ఉండాలి. 27, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడడం అంతే, ఇంకా రెండోది లేదు. ఇక భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించేస్తారు. అది ధర్మశాస్త్రం. మరి ఇప్పుడు ఇట్లుండగా 29 చెబుతున్నా, చూడండి ఇంపార్టెంట్ అదే. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కేశాం. ఇప్పుడు పాపం చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు ఎవరు తొక్కేస్తున్నాడు? యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కేసి, అంటే వాక్యాన్ని తొక్కేసి, అంటే సత్యాన్ని తొక్కేసి. దేవుని కుమారుని అనగానే ఇన్ని అర్థాలు వస్తాయి. సత్యాన్ని తొక్కేసి, పాదాలతో తొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకటి, యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కేస్తున్నాడు. రెండోది, తాను పరిశుద్ధపరచబడ్డానికి సాధనమైన నిబంధన రక్తాన్ని ఏం చేస్తున్నాడు? ఇది కొత్త నిబంధన రక్తము, క్రీస్తు రక్తము. ప్రతి ఆదివారమున క్రైస్తవుడు స్వీకరించాల్సిన రక్తము. ప్రతి ఆదివారమున క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి ఒక్కడు స్వీకరించాల్సిన రక్తము. మరి శరీరము పైన చెప్పాడు, తొక్కేస్తున్నాడు దాన్ని. అంటే ఇక్కడ రొట్టెగా తీసుకుంటున్నాడు, ద్రాక్షరసంగా తాగుతున్నాడు, కానీ క్రియల్లో ఎలాగున్నాడు? యేసుక్రీస్తుని శరీరంతో పాదాలతో తొక్కేస్తున్నాడు. ఆయన రక్తాన్ని, నిబంధన రక్తాన్ని ఏం చేస్తున్నాడు? అపవిత్రమైనదిగా ఇచ్చి కృపకు మూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు. ఇది అసలు వచ్చేసింది. ఏంటి? పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అంటే ఎంత ఎక్కువైన దండన అంటే దేవుడే పగ తీర్చుకుంటాడని చెప్పాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చును. ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వాని ఎరుగుదుము కదా, జీవమగల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు. ఇప్పుడు అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసినవాడు ఎక్కడ పడుతున్నాడు? ఇప్పుడు దేవుని చేతిలో పడుతున్నాడు. అది భయంకరము. ఎలా పడుతున్నాడు? పాపం చేసి పడుతున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలి మనం ప్రభు సన్నిధిలో, అది ఆయన కోరిక. క్రీస్తునందు మనల్ని ఏమనుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తన ఎదుట నిలువెట్టుకోవాలనుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? బుద్ధిపూర్వకంగా పాపం చేసి యేసు క్రీస్తుని ఏమంటున్నాడు? దేవుని కుమారుణ్ణి పాదాలతో తొక్కేసి తాను పరిశుద్ధపరచడానికి సాధనమైన ఆ ప్రభు రక్తాన్ని, కొత్త నిబంధన రక్తాన్ని కూడా అపవిత్రమైనదిగా ఎంచుతూ. అంటే ఏంటి? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇన్ని తప్పులు చేస్తున్నాం మనం. యేసుక్రీస్తుని పాదాలతో తొక్కేస్తున్నాం, యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నాం. కృపకు మూలమగు, తర్వాత 3, కృపకు మూలమగు ఆత్మ. కృప ద్వారానే కదా పరిశుద్ధాత్మనిస్తున్నాడు. మనం ఏమన్నా మంచివాళ్ళమనా, మంచి పనులు చేసేవాళ్ళమనా? కాదు కదా.
కృపకు మూలముగా పరిశుద్ధాత్మనే తిరస్కరిస్తే వాడు మామూలు దండను ఎదుర్కొంటాడా? ఎంత ఎక్కువైన దండన అంటున్నాడు. అంటే చివరి డైరెక్ట్గా దేవుడే యాక్షన్ తీసుకునే పొజిషన్కి వెళ్ళిపోతున్నాడు, దేవునికి శత్రువు అయిపోతున్నాడు. ఇక ఆ క్షమాపణ ఉందా లేదు అని మనకు అర్థమవుతుంది. అదే పేతురు రెండవ పత్రిక 2:20 చదువుదాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, మళ్ళీ అదే చెప్తున్నాడు, అక్కడ అదే చెప్పాడు, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. ఇక్కడ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత. అంటే వీళ్ళరా, యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం వస్తే లోకమాలిని తప్పించుకుంటాం. అది మనందరం చేసింది, అదే ప్రతి క్రైస్తవుడు చేయవలసింది కూడా. అదే యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం అంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం, అంటే వాక్యమును గురించిన అనుభవ జ్ఞానం. వాక్యాన్ని మన జీవితంలో అనుసరిస్తే వచ్చే అనుభవ జ్ఞానం. మాటలు ఎవరైనా చెప్తారు, మాటలకేముందలే, బోధలు ఎవరైనా చేస్తారు, బోధలకేముంది. మనందరికంటే మంచి బోధకుడు, గొప్ప బోధకుడు సాతాను. మనుషుల కంటే మించినవాడు ఆడు. ఆడు యేసుకే, యేసు ప్రభుకే బోధకులకే బోధకుడు. యేసు ప్రభు బోధకులకే బోధకుడు, అసలైన బోధకుడు, శిష్యులైన బోధకుడు యేసు ప్రభు. యేసు ప్రభుకి బోధ చేసిన బోధకుడు ఎవరో సాతాను. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా వాడి మాట వినలేదు. ఆయన ఏమన్నారు యేసు ప్రభు వారు, నా తండ్రి చిత్తం చేయటమే నేను పుట్టాను అంతే. అసలు నేను వచ్చింది తండ్రి చిత్తం నెరవేర్చు, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు. అది ఆయనకి మనకు ఉన్న తేడా.